الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا عنه وأعد لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్కి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన మిత్రులారా, నేటి మన ప్రసంగాంశం అషర ముబషిరూన బిల్ జన్న, స్వర్గపు శుభవార్తను అందుకున్న ఆ 10 మంది అదృష్టవంతులు. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరి ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం వారిని మానవ చరిత్రలో గతించిన తరాలన్నిటిలోకెల్లా శ్రేష్టతరమైన ఉత్తమ తరంలో ప్రభవింపజేయడం జరిగింది. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచర్యం కోసం మానవ జాతిలోని మేలిమి రత్నాలు వంటి వ్యక్తులను అల్లాహ్ సుబ్హానహు తాలా ఎన్నుకోవడం జరిగింది. బుద్ధి వివేకాల విషయంలో కానీ, ఆచరణ విషయంలో కానీ, ధర్మనిష్ట విషయంలో కానీ, దైవభీతి విషయంలో కానీ వారికి ఎవరూ సాటి లేరు. వారినే మనం సహాబా అంటాం, రదియల్లాహు అన్హుమ్ వరదువాన్. అల్లాహ్ సుబ్హానహు తాలా వీరిని ప్రమాణంగా పేర్కొంటూ చెప్పిన మాట వల్లదీనత్తబఊహుం బిహ్సాన్, వీరి నడక నడవడిక ప్రవర్తన ఎలాంటిది అంటే, వీరి తర్వాత వచ్చే తరాలు కూడా వీరి అడుగుజాడల్లోనే వారు నడుచుకోవాలి. అలా ఎవరైతే నడుచుకుంటారో వారే సన్మార్గాన ఉంటారు అనేంతటి యొక్క స్థాయి అల్లాహ్ సుబ్హానహు తాలా సహాబాకు కల్పించాడు అంటే, వారి గౌరవం అల్లాహ్ దగ్గర వారి స్థానం ఎలాంటిదో మనం ఊహించగలం. అభిమాన మిత్రులారా, అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు గారు చెప్తున్న మాట, ఇన్నల్లాహ నజర ఫీ కులూబిల్ ఇబాద్
فوجد قلب محمد صلى الله عليه وسلم خير قلوب العباد. అల్లా సుబ్హానహు వతాలా సమస్త మానవుల హృదయాలను అల్లా పరీక్షించాడు. ఆ హృదయాలన్నిటిలోకెల్లా అత్యుత్తమ హృదయంగా ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయాన్ని అల్లా సుబ్హానహు వతాలా చూడడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంతిమ దైవ ప్రవక్తగా చేసి ప్రభవింపజేయడం జరిగింది. ఆ తర్వాత అల్లా సుబ్హానహు తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచర్యం కోసం ప్రజలందరి హృదయాలను చూడగా వారందరి హృదయాలలో సహాబా హృదయాలు అనేవి ఉత్తమ స్థితిలో ఉండడం అల్లా సుబ్హానహు తాలా గమనించి వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులుగా చేయడం జరిగింది. అభిమాన మిత్రులారా, విశ్వ జనావళిలోనే ప్రవక్తల అనంతరం శ్రేష్ఠ స్థాయి ఎవరిది అంటే సహాబాది. ఆ సహాబాల్లో కూడా ఉత్తములు ఎవరు అంటే బ్రతికి ఉండగానే స్వర్గపు శుభవార్తను అందుకున్న అదృష్టవంతులు. కనుక ఈరోజు మనం ప్రస్తావించుకునే 10 మంది అబ్దురహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హుమా గారి యొక్క ఉల్లేఖనంలో పేర్కొనబడిన యొక్క అదృష్టవంతుల యొక్క పేరు. వీరిని మినహాయించి అనేక మంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నోట స్వర్గపు శుభవార్తను పొందిన వారు ఉన్నారు. ఉదాహరణకు హజరత్ హసన్ రదియల్లాహు అన్, హజరత్ హుసైన్ రజీ అల్లాహు తాలా అన్, హజరత్ ఫాతిమా రజీ అల్లాహు అన్హా, అలాగే యా ఆల యాసిర్, యాసిర్ యొక్క వంశీయులు, ఇలా అనేక మంది సహాబా శుభవార్త పొందిన వారు ఉన్నప్పటికీ ఒకే హదీసులో పేర్కొనబడిన ఈ 10 మంది అదృష్టవంతుల గురించి ఈరోజు మనం ఇన్షాల్లా తెలుసుకోవడమే కాకుండా ఆ 10 మందిలో ఉన్న విశేష లక్షణాలను మనం కూడా పుణికిపుచ్చుకొని మనము సైతం ఆ సలక్షణాలతోటి స్వర్గానికి అర్హులమయ్యే ప్రయత్నం కూడా చెయ్యాల్సి ఉంది. కనుక అబ్దురహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అబూ బక్రిన్ ఫిల్ జన్నా వ ఉమరున్ ఫిల్ జన్నా వ అలీయున్ ఫిల్ జన్నా వ ఉస్మానున్ ఫిల్ జన్నా వ తల్హతున్ ఫిల్ జన్నా వ జుబైరు ఫిల్ జన్నా వ అబ్దురహ్మాన్ బిన్ ఔఫ్ ఫిల్ జన్నా وسعد بن ابي وقاص في الجنه وسعيد بن زبير في الجنه وابو عبيده ابن الجراح في الجنه وسعيد بن زيد بن عمر بن نفيل في الجنه وكي حديث لو ఈ 10 మందికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గపు శుభవార్తను అందజేశారు అంటే మిగతా సహాబాల కన్నా ఏ విశిష్ట లక్షణాలు వీరిలో ఉండి ఉండాలి అన్నక ఈ ఆత్మ సమీక్ష అనేది మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ముక్తసరిగా కొందరి గురించి మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో ప్రథమంగా సహాబాల్లోనే ప్రవక్తల అనంతరం ఉత్తమమైన వ్యక్తి ఎవరు అంటే అవ్వలుహుం వ అఫ్జలుహుం అబూ బక్రిన్ రదియల్లాహు అన్హు, హజరత్ అబూబకర్ రదియల్లాహు అన్హు. అబూబకర్ రదియల్లాహు అన్హు ఎంతటి యొక్క ఘటికుడు, ఎంతటి యొక్క ఘనుడు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో 13 సంవత్సరాలు ఆయన ధర్మ ప్రచారం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు కొన్ని సందర్భాల్ని మినహాయించేస్తే ఖచ్చితంగా హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అను గారు ఉండేవారు. హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అను హిజ్రత్ మార్గంలో సైతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులుగా ఉన్నారు. కనుక ఇస్లాం స్వీకరించిన పురుషుల్లో ప్రథములు కూడా ఎవరు అంటే హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు.
వీరిని గురించిన ప్రస్తావన ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా తెస్తూ చెప్పిన మాట, ఇద్ అఖ్రజహుల్లదీన కఫరు థానియస్నైన్ ఇద్ హుమా ఫిల్ ఘార్ ఇద్ ఖాల లిసాహిబిహి లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా. ఈ ఆయత్లో ప్రళయం వరకు పఠించబడే, పారాయణం చెయ్యబడే ఈ ఆయత్లో పేర్కొనబడిన మొదటి వ్యక్తి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే, ఆయన సహచరుడుగా పేర్కొన్న యొక్క మరో వ్యక్తి ఎవరంటే ఆయన హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా. ఓసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈరోజు ఎవరు ఉపవాసంతో ఉన్నారన్నారు. నేనున్నాను. దాన ధర్మాలు ఎవరు చేశారు? నేను చేశాను. రోగిని ఎవరు పరామర్శించారు? నేను పరామర్శించాను. జనాజా నమాజ్లో ఎవరు పాల్గొన్నారు? నేను పాల్గొన్నాను. ఇది విన్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, ఈ సలక్షణాలు ఎవరిలోనైతే ఉన్నాయో వారికి స్వర్గపు 8 తలుపుల గుండా స్వర్గపు ఆహ్వానం దక్కుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది. ఇదే విధమైన శుభవార్త స్త్రీలను ఉద్దేశించి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అల్లాహ్ను తన ప్రభువుగా విశ్వసించి 5 పూటల నమాజ్ను చక్కగా ఏ స్త్రీ అయితే చదువుకుంటుందో, ఉపవాసాలు ఏ స్త్రీ అయితే పాటిస్తుందో, భర్తకు విధేయురాలై ఏ స్త్రీ అయితే జీవిస్తుందో, ఆ స్త్రీకి స్వర్గపు 8 తలుపుల గుండా ఆహ్వానం లభిస్తుంది అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ రదియల్లాహు అన్హు గారి గురించి తెలియజేసి చెప్పిన మాట, లౌ కుంతు ముత్తఖిదన్ ఖలీలన్, ఒకవేళ నేను ఎవరినైనా నా మిత్రునిగా చేసుకునే అవకాశం ఉన్నట్లయితే నేను అబూబకర్ను నా మిత్రునిగా చేసుకునేవాడను. మరొక సందర్భంలో నేను ప్రతి ఒక్కరి రుణాన్ని తీర్చేశాను, అయితే అబూబకర్ రుణం మాత్రం మిగిలి ఉంది, నా ప్రభు తన రుణాన్ని తీరుస్తాడన్న నమ్మకం నాకుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక రెండవ వ్యక్తి హజరత్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు. కనుక ఉమర్ రజియల్లాహు తాలాను ఒక దారి గుండా వెళితే షైతాన్ భయపడి మరో దారి గుండా పారిపోయేవాడు. అంతటి తేజస్సు గల యొక్క వ్యక్తి ఎవరు అంటే ఉమర్ రజియల్లాహు తాలా అన్హు. అలాగే ఉమర్ రజియల్లాహు తాలా అన్హు ఆయన ముందర ఖురాన్ ఆయత్తు కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం కానీ చదివి వినిపిస్తే ఆయన ఒకవేళ ఆ సమయానికి దానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్న ఆయత్తు ఆ హదీసు దగ్గర ఆయన ఆగిపోయేవారు. అంతటి విధేయత ఆయనలో ఉండేది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా చెప్పేవారు, జహబ్తు అన అబూబకర్ వ ఉమర్, నేను అబూబకర్ మరియు ఉమర్ వెళ్ళాం, నేను అబూబకర్ మరియు ఉమర్ కూర్చున్నాం, నేను అబూబకర్ మరియు ఉమర్ చూశాం. ప్రతి చోట వీరిద్దరూ కుడి ఎడమ అన్నట్టుగా అబూబకర్ రజియల్లాహు తనను కుడి భుజం అయితే ఉమర్ రజియల్లాహు తన ఎడం భుజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని వేళలా ఆయనకు తోడుగా ఉండేవారు. కనుక ఇది మనం గమనించాలి. అలాగే ఉస్మాన్ రజియల్లాహు తలాను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, ఆయనతో దైవ దూతలు సైతం సిగ్గుపడతారు. అంతటి మహా సిగ్గరి ఎవరంటే హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తలాను. అంతేకాదు ఎన్నో సందర్భాలలో నీటి అవసరం ఏర్పడినప్పుడు ఓ నీటి బావిని కొని దానం చేసిన యొక్క ఘనుడు ఎవరంటే హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తలాను. ఒక కరువు యొక్క సమయంలో 100 వంటల మీద ఉన్న యొక్క వ్యాపార సామాగ్రిని, ఆహార ధాన్యాలను అక్కడికక్కడే దానం చేసిన యొక్క ఘనాపాటి వ్యక్తి ఎవరంటే ఆయనే హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తలాను. అలాగే అలీ రజియల్లాహు తాలాను గురించి మనం తీసుకున్నట్లయితే, బాల్యంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పక్షం వహించి విశ్వసించిన యొక్క ఘటికుడు ఎవరంటే, చిచ్చర పిడుగు ఎవరు అంటే హజరత్ అలీ రజియల్లాహు తాలాను. అప్పటి నుండి చివరి శ్వాస ఆగేంత వరకు ధర్మానికి అండగా ఆయన జీవించారన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఆయనకు కలిగిన 2 కుమారుల్ని ప్రవక్త సల్లల్లాహు స్వర్గపు యువకుల నాయకులని చెప్పారు. ఆయనకి ఇచ్చిన యొక్క తన గారాల పట్టి హజరత్ ఫాతిమా రజియల్లాహు అన్హా గారి గురించి ఏమన్నారంటే, ఈమె స్వర్గపు స్త్రీలకు నాయకురాలన్నారు. అలాంటి యొక్క ఘనత కలిగిన వ్యక్తి ఎవరు అంటే హజరత్ అలీ రజియల్లాహు తాలా అను. అదేవిధంగా అభిమాన సోదరులారా, హజరత్ జుబైర్ రజియల్లాహు తాలాను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లికుల్లి నబియ్యిన్ హవారియ్యున్ వ హవారి జుబైర్,
ప్రతి ప్రవక్తకు ఒక సహాయకుడు ఉంటాడు. నా సహాయకుడు జుబైర్ అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అబ్దురహ్మాన్ బిన్ ఔఫ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరుల్లో బిలియనీర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అబ్దురహ్మాన్ బిన్ ఔఫ్. ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క సరసన ఆయన్ని మనం నిలబెట్టచ్చు ఆ విషయం. కనుక అబ్దురహ్మాన్ బిన్ ఔఫ్ ఆయన మరణించిన సందర్భంగా, అభిమాన సోదరులారా గమనించాల్సిన విషయం, అల్లాహ్ సుబ్హానహు తాలా అర్ష్ సైతం కదిలింది అంటే గమనించండి ఆయన ఎంత ఘనాపాటి వ్యక్తి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అంతిమంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటతో నా మాటను పూర్తి చేస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తసుబ్బు అహదం మిన్ అస్హాబి, నా సహాబాలోని ఏ ఒక్క సహాబిని మీరు దూషించకండి, తూలనాడకండి, తిట్టకండి, తప్పు పట్టకండి. ఒకవేళ మీలోని ఒక వ్యక్తి ఉహద్ పర్వతం అంతటి యొక్క బంగారాన్ని దానం చేసిన, వారు దానం చేసిన గుప్పెడు ధాన్యానికి కూడా అది సరితూగదు, గుప్పెడి కాదు కదా దాని సగానికి కూడా అది సరిపోదు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి అభిమాన సోదరులారా, ఈ 10 మంది యొక్క సహాబాలే కాకుండా ఇతర సహాబాల్ని సైతం మనం గౌరవించాల్సిన, వారి స్థాయి గౌరవాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ వారి బాటలో నడుస్తూ స్వర్గాన్ని సొంతం చేసుకునే యొక్క భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించాలి. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాని హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.